వర్షాకాలంలో నష్టపోయిన రైతులకు పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారం ప్రభుత్వం తరపున రైతులకు అందించామని కడప జిల్లా రాజంపేట ఒంటిమిట్ట మండల వ్యవసాయ అధికారి కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అరటి, పసుపు, ధాన్యం తదితర రైతులు పంట నష్టాన్ని గుర్తించి నష్టపరిహారం అందించామని ఆయన వెల్లడించారు. ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో చూసినట్లయితే 2020 రైతులకు గాను 341 లక్షల రూపాయలు మనకి డెబిట్ జనరేషన్ ఖాతాలలో, అలాగే చీని 250 రైతులకు గాను 39.76 లక్షల రూపాయలు జరగడం జరిగింది. దానిమ్మకు ఇద్దరు రైతులకి 40,000 రూపాయలు దగ్గరడం జరిగింది. మొత్తం మా మండలం అంతా చూసినట్లయితే 1,800 రైతులకు గాను 189 లక్షల రూపాయలు మన ఖాతాలో జరగడం జరిగింది. ఇంత 1,800 రైతులకు మొత్తాన్ని ఆ బ్యాంక్ కాల్ జమ చేయండి. ఇందులో మనకి ఎవరికైనా లబ్ధిదారులు ఉంటే ఈ క్రాప్ చేయించుకొని మన దేవతల పేరు రాకుండా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా మేము రీవెన్స్ మనీలో నమోదు చేసి విజయం జరుగుతుంది. వాళ్ళు కూడా కంగారు లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రాప్ చేసుకొని సోషల్ పేరు ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ లబ్ధి చేకూర్చేదని మేము సహాయపడుతున్నాం. మనకు సైక్లోన్స్కి దెబ్బతిన రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వము వారి ఖాతాలో జమ జరిగిన అమౌంట్ కూడా ఇప్పటివరకు అయితే బకాయిలు ఏమి లేవు. పూర్తిగా అని కూడా జనరేషన్ లేదండి.